తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై ఆక్రమ కేసులు పెట్టారని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోజుకో రకంగా ఆందోళన చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆక్రమంగా అరెస్టు చేశారని రాష్ట్రవ్యాప్తంగా కాగడాల ప్రదర్శన నిర్వహించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో భువనేశ్వరి బ్రాహ్మిణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మిణి మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడూ ప్రజల బాగోగులు కోసం కష్టపడేవారని నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉందని చంద్రబాబు లోకేష్కు వస్తున్న మద్దతు చూసే ఇదంతా చేశారని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి దశ. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇంత సీనియర్ లీడర్ ఎవరికైతే 42 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ఒక విజనరీ లీడరో, ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారో తెలుగు రాష్ట్రాల్లో, ఎవరైతే ఐటీని భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు వారికే కాదు భారతదేశంలో ఉన్న యువతి యువకులకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారో, ఎవరైతే నీతి నిజాయితీగా రాత్రి పగలు చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకుని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్ గా డైరెక్ట్ గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను.